హ్యాపీ కేట్ అంటే తన ప్రేమిస్తున్న మనిషి జీవితంలోకి తన పాత లవర్ మళ్ళీ తిరిగి వచ్చేది అంటే ఎంటర్ అయిపోతుంది. ఆ వ్యక్తి అలా పవర్ తెస్తాడు. బై వన్ గెట్ టు అనుకుంటారు ఈ బాయ్స్. ఇదేదో బులన్ కోసం దా రాసినట్టుంది. అవునవును, మళ్ళీ మేఘా తిరిగి వచ్చినట్టుందిగా. చదువు చదువు. విడిచెల్లిపోయిన లవర్ మళ్ళీ తిరిగి వస్తే మనలో కలిగే మొదటి అనుభూతి ఏటి? ఏ కళ్ళల్లో కళ్ళ పెట్టి చూడటం, బి చూపులతో చూపులు కలపలేకపోవటం, సి కళ్ళు చెమ్మగలడం, ఏటి? పాత లవర్ని మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడు చర్చించుకునే విషయం. ఏ పాత జ్ఞాపకాన్ని నెమరేసుకోవడం, బి పాత కోపాన్ని ప్రస్తావించుకోవడం. బుల్లు చెప్పు. ఉయ్ అరుణ్, ఏం చేస్తున్నా? మేఘా పోర్ట్ఫోలియో తీయాలి, తర్వాత కాల్ చేస్తాం. ఫోటోగ్రాఫర్వి, నీ డ్యూటీ ఫోటోలు తీయటం. అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది నీకు అనవసరం. సారీ నాన్నా, మర్చిపోయాను. నాన్నగారు, మీకు తెలుగు అంటే ఎందుకంత అభిమానం? ఏంటా పిచ్చి ప్రశ్న? తెలుగు వారిగా పుట్టడం మన అదృష్టం. మనం తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే ఆలోచించాలి. అవునా? నాదో డౌట్. మన తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రం సాధించుకున్నామంటున్నారు కదా, మరి ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రం అనో తెలుగు ప్రదేశం అనో పేరు పెట్టుండొచ్చు కదా, చక్కగా తమిళ వాళ్ళు తమిళనాడు అని పెట్టుకున్నట్టు.